సంస్కారాలు మనిషిలో ఏవైతే ఏర్పడతాయో ఆ సంస్కారాలు ఆ విధంగా ఏర్పడడంలో ఎన్నో విషయాలు పనిచేస్తాయి దాంట్లో ఒక్క విషయం వచ్చేసి ఆ వ్యక్తి ఎక్కడైతే పుట్టి పెరిగాడో లేక ఆ వ్యక్తి యొక్క బాల్యకాలం అనేది ఎక్కడ ఉండేనో అక్కడ ఉన్న వాతావరణం యొక్క ప్రభావము వాతావరణము ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే వాతావరణం అనుసారంగా ఆటోమేటిక్గా మన సంకల్పాలు మన నిర్ణయము మన సంస్కారాలు తయారవుతాయి అన్నమాట అందుకోసము వాతావరణం అనేది చాలా చాలా శక్తిశాలి ఒక టూల్ ఉంది ఈ ఆయుధాన్ని యూజ్ చేసి మనము మంచి వాతావరణము చెడు వాతావరణం అనుసారంగా మంచి సంస్కారాలు చెడు సంస్కారాలు వేరే వాళ్ళలో మనము తయారు చేయచ్చు అనమాట అంత పవర్ఫుల్ వాతావరణం అనేది ఉంటుంది ఎప్పుడు చెట్లు పెరుగుతాయి దేని ఆధారంపై పెరుగుతాయి మనం ఎంత నీళ్లు పోస్తే ఎంత ఎరువు అనేది ఇస్తే కూడా వాతావరణం ఎలా ఉంటుందో దాని యొక్క ప్రభావం అనేది పడుతుంది వాతావరణంలో చాలా కాలుష్యం ఉందనుకోండి దాని ప్రభావం ఎలా పడుతుంది ఆ చెట్లు అనేది పెరగడం అనేది చాలా స్లో అయిపోతుంది లేకుంటే చెట్లు వాడిపోతాయి ఎందుకు వాతావరణం యొక్క ప్రభావం అనేది మన ఆరోగ్యం పైన కూడా అవుతుంటుంది రోజుల్లో ఎటువంటి ఆహారం మనం తింటున్నాము ఎటువంటి కూరగాయలు లేక ఫ్రూట్స్ మనం తింటున్నాము దానిపై ఎక్కువ లేక మందులు అనేటివి వేస్తున్నారు దాని కారణంగా మనకు తెలుసు అనమాట ఈ రోజుల్లో ఎంత త్వరగా మనుషులు ఎంత చిన్న ఏజ్లో కూడా అనారోగ్యం అనేది వాతావరణం ఎలా ఉంటుందో దాని అనుసారంగా మన హెల్త్ కూడా ఆ విధంగా తయారవుతుంది చూడండి అందుకోసము వాతావరణాన్ని చక్కగా ఉంచుకోవడం అనేది చాలా అవసరం ఎలా అయితే స్థూలమైన వాతావరణం ఉందో అలానే సూక్ష్మమైన వాతావరణము సూక్ష్మమైన వాతావరణం ఎలా తయారవుతుంది అక్కడ ఏ మనుషులు ఉంటారో ఆ మనుషులు యొక్క అలవాట్ల కారణంగా అక్కడ వాతావరణం ఎలా తయారవుతుంది అక్కడ వాళ్ళ యొక్క నడవడిక ఎలా ఉందో దాని అనుసారంగా మనుషుల యొక్క నడవడిక అనుసారంగా అక్కడ వాతావరణం అనేది ఆ విధంగా ఏర్పడుతుంది అన్నమాట మరి నడవడిక వెనుక కారణం ఏంటిదంటే ఆ విధంగా ఎందుకు ఆ వ్యక్తి చేస్తాడంటే ఆ వ్యక్తి యొక్క సంస్కారాలు అలా ఉన్నాయి ఆ సంస్కారాలు అలా ఎందుకు ఉన్నాయి అంటే అతని యొక్క సంకల్పాలు అలా ఉన్నాయి సంకల్పాలు అలా ఎందుకున్నాయి ఆ విధంగా ఎందుకు ఆలోచిస్తాడో ఆ వ్యక్తి అంటే ఏదైతే ఆ వ్యక్తి చిన్నదనం నుంచి చూసిండో ఎటువంటి దృశ్యాలు అతని ముందు వచ్చినాయో ఏ విధమైన మాటలు ఆ వ్యక్తి ముందు జరిగినాయో అదే అతనికి జ్ఞానం అనండి అజ్ఞానం అనండి అవే లోపలి పోయినాయి దాని యొక్క ప్రభావంతో ఆ వ్యక్తి కూడా ఆ విధంగా సంకల్పాలు చేయడము నిర్ణయాలు చేయడము సంస్కారాలు ఏర్పడము మళ్ళీ ఆ సంస్కారాలు ఆ చెడు వాతావరణాన్ని ఇంకా దానిని స్ట్రాంగ్ చేసేస్తుంది అదే ఇంకో పరిస్థితి చూద్దాం చక్కని వాతావరణం ఉంది అంటే చక్కని సంస్కారాలతో కూడిన ఒక సమాజం ఉంది లేక ఒక ప్రాంతం ఉంది లేక ఒక ఇల్లే ఉంది అందరు భక్తిభావంతో ఉంటారు అందరికీ ప్రొద్దున లేసే అలవాటు ఉంది ఇంకా ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్లకు ఎటువంటి చెడు అలవాట్లు లేవు తాగడం అని లేక ఏదైనా డ్రింక్స్ స్మోక్స్ చెడు సినిమాలు ఉన్నాయి చెడు సాంగత్యము అవన్నీ లేవు బాగా ధార్మిక కార్యక్రమాలు అవుతాయి దానపుణ్యాలు అవుతాయి ఇంట్లో ఇంకా ఫిజికల్గా ఫ్యాషన్స్ అని ఇవన్నీ అవన్నీ ఏవి ఎక్కువ లేవు చాలా సాధారణంగా జీవితం సాధారణంగా ఉంది కానీ వ్యక్తులు మాత్రము చాలా దానపుణ్యాలు చేస్తారు డబ్బులు ఉండొచ్చు కానీ డబ్బులను వృథ అనేది చేయరు భౌతిక సుఖాలలో డబ్బులు అనేది వేస్ట్ చేయరు ఆ విధమైన వాతావరణంలో పుట్టి ఇంకా పెరిగిన పిల్లలు వాళ్ళ యొక్క సంకల్పాలు వాళ్ళ యొక్క సంస్కారాలు ఎలా పడతాయి ఇంకా వాళ్ళు ఆ సంస్కారాలనుసారంగా ఏం చేస్తారు మరి ఆ విధమైన కర్మలే చేస్తారు మళ్ళీ ఆ విధమైన పాజిటివ్ వాతావరణం అనేది ఇంకా పవర్ఫుల్ అవుతుంది మరి వాతావరణం యొక్క ప్రభావం పడుతుందా లేదా తప్పనిసరిగా పడుతుంది అయితే చక్కని వాతావరణము తయారు చేయడము ఇది చాలా గొప్ప సేవ అందుకోసం ఈరోజు పరమాత్మని మహావాక్యం ఏం అర్థం చేస్తుందంటే మీరు చక్కటి వాతావరణాన్ని తయారు చేయండి ఆ వాతావరణంలో ఎవరైతే వస్తారో వారి అందరిపై ఒక పాజిటివ్ ప్రభావం కలిగి వాళ్లకు శక్తి కూడా లభిస్తుంది అవును మేము కూడా మా జీవితాన్ని ఇలా ఆధ్యాత్మిక మార్గంపై నడిపించాలి అని వరదానం ఈ విధంగా ఉంది ఆత్మిక భావం యొక్క శ్రేష్టమైన స్థితి ద్వారా వాతావరణంలో ఆత్మిక భావాన్ని నింపేవారు సహజ పురుషార్థి కండి శ్రేష్టమైన వాతావరణాన్ని తయారు చేయాలంటే దానికి విధానం ఏం చెప్తున్నారు పరమాత్మ దాని పద్ధతి ఏమంటున్నారు ఆత్మిక భావంలో మీరు ఉండండి దైహిక భావము దేహాభిమానము ఆ దేహంతో కనెక్టెడ్ ఆ మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ అవన్నీ కాకుండా ఆధ్యాత్మిక మార్గంపై నడవండి ఆత్మిక మార్గంపై ఆత్మిక సాధన అనేది చేయండి ఎంత స్వయంలో ఈ ఆత్మిక భావాలను మీరు ధరిస్తారో అంత చుట్టుపక్కన వాతావరణం అనేది అంత పవిత్రంగా శుద్ధంగా దివ్యంగా తయారవుతుంది అన్నమాట ఆ వాతావరణంలో ఎవరైనా వస్తే వారికి కూడా అవును మేము కూడా మా జీవితం అనేది ఈ విధంగా ఆధ్యాత్మికంగా తయారు చేసుకోవాలి ఈ మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్ ఏదైతే మేము ఎప్పటివరకు దీంట్లో నడుస్తూ వచ్చామో అది నిజం కాదు అది ఏదో స్వయాన్ని మోసం చేయడము వేరే వాళ్లకు మోసం చేయడానికే ఉంది స్థూలంగా ఫిజికల్గా బా కనబడము ఆ విధంగా కాదు కానీ మనసు కూడా ఆత్మ కూడా చాలా పవిత్రంగా శుద్ధంగా అందంగా తయారు చేసుకునేది ఉంది ఫిజికల్గా బాగుండాలి కానీ అందంగా అంటే అందమైన ఆలోచనలు తయారు చేసేది ఉంది సుందరత అనేది ఆంతరికం నుంచి సుందరంగా అవ్వాలి అటువంటి ఆలోచనలు వాళ్లకు స్వతహగా రావాలన్నమాట అటువంటి చక్కని ఆత్మిక వాతావరణం అనేది మీ ఆత్మిక భావాల ద్వారా తయారు చేయండి అని చెప్తున్నాడు అనమాట పరమాత్మ ఎందుకంటే దేహాభిమానంలో ఉన్న వాళ్ళందరికీ మెటీరియలిస్టిక్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసనమాట మేము ఏదైతే జీవితం జీవిస్తున్నామో ఇది మేము స్వయానికి మోసం చేస్తున్నామో వేరే వాళ్ళకు మోసం చేస్తున్నాం షో ఆఫ్ యొక్క జీవితం దీనిలో ఏది లభించేది లేదు మనశ్శాంతినే లేదు దాంట్లో కానీ ఆ జీవితాన్ని వదిలేసి సింపుల్గా ఉండాలంటే భయపడతారనమాట మాకు సమాజం ఏమంటది మరి మేము కూడా ఫార్వర్డ్ ఉండాలి కదా అందరిలాగా మాకు కూడా లేకుంటే వీళ్ళు వెనుకబడిన వాళ్ళని అంటారు హై సొసైటీలో మేము కూడా వెళ్ళాలి చేయాలి కదా అని ఆ విధంగా ఇష్టం లేక కూడా కానీ ఆ విధంగా ఉంటారనమాట ఎందుకంటే వాళ్లకు ఆ శక్తి అనేది లేదు ఆత్మిక శక్తి అనేది లేని కారణంగా ఈ స్థూలమైన విషయాలలోనే పడి ఉన్నారు కానీ ఎప్పుడైతే మీ కనెక్షన్లో వచ్చినప్పుడు ఆ ఆత్మిక భావంతో తయారైన ఆత్మిక వాతావరణం యొక్క అనుభూతి చేస్తారో ఎందుకంటే అది సత్యమైనది దాంట్లో ఎంతో సహజమైన ఆనందం ఉంది న్యాచురల్ ఉంది నో ఆర్టిఫిషియాలిటీ ఇటువంటి వాతావరణంలో వచ్చి వాళ్ళకి ఎంత సంతోషం శాంతి కలుగుతుంది అంటే అవును మేము కూడా ఇలానే సింపుల్గా ఉంటూ మనసులో పరమాత్మని స్మృతి అనేది పెట్టుకుంటూ ఆత్మిక ఆధ్యాత్మిక మార్గం ఏదైతే ఉందో ఈ మార్గంపై మేము కూడా నడుస్తామని వారికి సహజంగా ఆ భావం అనేది కలుగుతుంది అయితే వారిని కూడా సహజ పురుషార్థులుగా మీరు స్వయం కూడా సహజ పురుషార్థం చేస్తూ మీ యొక్క ఆత్మిక భావంతో ఆత్మిక వాతావరణం అనేది తయారు చేసి వారికి కూడా ఒక విధంగా సపోర్ట్ ఇస్తూ ఉండండి అప్పుడేమవుతుందంటే వారి యొక్క ఏదైతే ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్ ఉందో దానిని తొలగించి చక్కని ఆధ్యాత్మిక జీవన శైలి అనేది వాళ్ళు కూడా అడాప్ట్ చేస్తారన్నమాట ఈ సహాయాన్ని ఈనాడు మనము ప్రపంచానికి ఇచ్చే అవసరం ఉంది ఓం శాంతి